విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదిప్రాజు పాల్గొని మాట్లాడారు. అధికారులు తప్పకుండా ప్రోటోకాల్ పాటించాలని, లేనిచో వేటు తప్పదని అధికారులకు హెచ్చరించారు. అనంతరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు మాట్లాడుతూ సబ్బవరం మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని, అధికారులు ప్రజాప్రతినిధులకు సహాయ సహకారాలు అందించాలని, మండల అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలంలో ఉన్న ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, వైస్ ఎంపీపీ జాన్సీ, ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఎంఆర్ఓ రమాదేవి పాల్గొన్నారు. నాకే నేరుగా రెండు మూడు సందర్భాల్లో ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చాయి. నేను నేరుగా పిలిచి నేను అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేశాను. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే ఏం జరుగుతుంది అన్నట్టు అందరికీ కూడా తెలుసు. మాకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ని ఎవరైనా తప్పితే మేము ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తే అక్కడ స్పీకర్ గారి దగ్గర ప్రివిలేజ్ కమిటీస్ ముందు అధికారుల దగ్గర నుంచి మీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి మీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రతి ఒక్కరు కూడా హాజరై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ పరిస్థితిలో వరకు కూడా వెళ్ళి మళ్ళీ నేను వెనక్కి వచ్చాను. ఎందుకంటే సరే ఒకసారి జరిగింది ఇంకోసారి రిపీట్ అవ్వదు అని చెప్పి అయినా ఒక రెండు మూడు డిపార్ట్మెంట్స్లో జరిగింది. ఇంకొకసారిగా నీ పరిస్థితి నా దగ్గరే కాదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి దగ్గరైనా సరే ఇవాళ ప్రోటోకాల్ విషయంలో కానీ ఎవరైనా అది తప్పితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చర్యలు ఉన్నాయి అన్నది నేను నేరుగా చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఏ అధికారి దగ్గర కూడా అది ఈరోజు మంచి అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నాకు అవసరం. ప్రజల తాలూకా బాగోగులు నాయకులు ప్రజాప్రతినిధుల తాలూకా బాగోగులు చూసుకునేటువంటి బాధ్యత మాది. అధికారులు తెలియదు కానీ మా గ్రామంలో దగ్గర 40 మంది రైతులకు సంబంధించి 423 ఆల్రెడీ వచ్చాను మేడం. అయితే రైతులు మా గ్రామస్తులే, మరి ఆ రికార్డులు అప్పుడు మార్చి ఏం చేశారో తెలియదు కానీ 2006 టైంలో మేడం. కానీ ఈరోజు జలకాలం పెట్టుకున్నామన్నా ఆన్లైన్లో లేదు. రైతు అప్పటి నుండి ఇప్పటి వరకు పంట చేసుకున్నది వాళ్ళే, ఆన్లైన్లో లేదు. కానీ అమ్ముకుందాం అంటే అవకాశం లేదు. రికార్డులు ఏ విధంగా చేంజ్ చేయాలో తెలియదు కానీ దానికి అనుకూలంగా రీసర్వే చేసినప్పుడు రీసర్వ్ అవుతుంది మేడం. ముందుగా మా గ్రామానికి పెడితే మాకు కొద్దిగా మా రైతులకి దగ్గర దగ్గర 80 కుటుంబాలు ఉన్నాయండి, వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. అమృతపురం మాది దవన్పాలెం రవీణ్య అయితే వాటే కానీ పంచాయతీ వేరు వేరు ఉంది. దాని సర్వే నెంబర్లు బట్టైనా మాకు రవీణ్య కొద్దిగా వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని. ఎక్స్టెన్షన్ చేశారు, అన్ని ఇంటర్లో సర్వీస్ లీగల్ అగ్రిమెంట్ పీరియడ్ లో క్లియర్ చేస్తున్నామండి. నుంచి మొత్తం మీ అందరికీ తెలిసింది. టోటల్ మన మండలంలో రైస్ కార్డ్స్ అన్ని కూడా 19247 రైస్ కార్డ్స్ ఉన్నాయి. అందులో 54956 యూనిట్స్ ఒక్కొక్క మెంబర్ చూపండి. ఇది ఇందులో వైట్ కార్డ్స్ అంటే నేను చెప్పిన 19247 వైట్ కార్డ్స్ ఉన్నది 18350, ఏఎల్ఐ కార్డ్స్ 889, అన్పోర్టల్ కార్డ్స్ 8 మాత్రమే, మొత్తం 9247 అండి. రైస్ మనకి 1 కిలో 1 రూపాయి చొప్పున మనం ఇస్తున్నాము. అదేవిధంగా షుగర్ అయితే వైట్ కార్డ్కి 17 రూపీస్ పర్ హాఫ్ కేజ్, అండ్ ఏఎల్ఐ కార్డ్కి 1 కేజ్ 13.50 రూపీస్ ఇస్తున్నామండి. అలాగే ఇక్కడ ఉన్న అధికారులందరూ ప్రతిపద చదువు చదువుకొని ఇక్కడ కూర్చున్నారు. అలాగే ప్రజాప్రతినిధుల్లో కూడా చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 2000 మంది ఒక గ్రామంలో 3000 మంది ఉన్నారు. వాళ్ళందరూ గౌరవించి ఓటు వేసి గెలిచి ఈ స్థానంలో కూర్చున్నారు. అలాగని